దైవదూషణ చేసినట్లు అనిపిస్తుందా యేసుప్రభుని దేవుడని అనడం వల్ల? యేసుప్రభు దేవుడు అన్న విషయాన్ని బల్లాగుది చెప్పినప్పుడు ఆయన దేవుడు అనే విషయాన్ని గట్టిగా చెప్పడం వల్ల, మానవుణ్ణి దేవుడిగా చూపించడం వల్ల దైవదూషణ చేసినట్లుగా అనిపించిందా మీకు? ఓకే, యాక్చువల్లీ యేసుక్రీస్తును దేవుడు అని ఒప్పుకోవడం దైవదూషణ చేయడం అనేది సాధారణంగా అన్ని రోజుల్లో యూదులు అన్నారు, అన్నిలు అడిగే ప్రశ్న. సో యూదా క్రైస్తవ సముదాయంలోనే వచ్చేటటువంటి ప్రశ్న, ఏకేశ్వరవాదానికి వెలుపల ఉన్న వాళ్ళు అడిగే ప్రశ్న కాదు అది. ఎందుకంటే బహుదేవత ఆరాధన చేసే వారికి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పినా ఇంకో 100 మందిని దేవుడు అని చెప్పినా వాళ్ళకి సమస్య ఏమీ లేదు. అయితే ఏకేశ్వరవాదము నమ్మిన వాళ్ళు మాత్రమే దైవదూషణగా పరిగణించారు. అయితే దానికి కూడా పాత నిబంధన గ్రంథాన్ని వాళ్ళు ఆధారం చేసుకున్నారు. ఆధారం చేసుకున్నారు అని అంటే వాళ్ళ అపార్థాన్ని, పాత నిబంధన గ్రంథం మీద వారికి ఉన్నటువంటి ఆ బోధ మీద వారికి ఉన్నటువంటి అపార్థాన్ని ఆధారం చేసుకుని అది దైవదూషణ అని అనుకున్నారు. కానీ పాత నిబంధనలో అంటే వాళ్ళు దేన్నైతే లేఖనాలు అని నమ్మి అంగీకరించారో దాన్ని కూడా వారు సరిగ్గా విశ్లేషించి ఉంటే, దాన్ని కూడా వాళ్ళు అక్కడ దేవుడు తన్ను తను పరిచయం చేసుకున్నటువంటి విధానాన్ని, దేవుడు తన్ను తను నిర్వచించుకున్నటువంటి విధానాన్ని సరిగా అర్థం చేసుకుని ఉంటే వాళ్ళకి అసలు ఆ ప్రశ్నే వచ్చిండేది కాదు. ఎందుకనంటే దేవుడు ఒక్కడే అనేటటువంటి మాటను మాత్రమే అక్షరార్థంలో వాళ్ళు తీసుకున్నారు. కానీ ఆ ఒకటి అనేదాన్ని దేవుడు ఎలా నిర్వచించాడు అనే దాని మీద వాళ్ళు దృష్టి ఉంచలేదు. అసలు దేవుడు ఒక్కడే అని చెప్పినప్పుడు, వినుము ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు యెహోవా అన్నప్పుడు అద్వితీయుడు అనే మాటకి ఎఖాద్ అనే పదం ఎందుకు వాడారు? అంటే బహువచనాన్ని అక్కడ ఎందుకు, బహుళత్వంలో ఐక్యతను సూచించేటటువంటి పదాన్ని ఎందుకు దేవుడు వాడించాడు అని వాళ్ళు విశ్లేషించే ప్రయత్నం చేయలేదు. అది మాత్రమే కాదు, యెహోవా ఒక్కడే దేవుడు, ఆయనకు ముందే దేవుడు లేడు, ఆయన తర్వాత ఏ దేవుడు ఉండబోడు అనేటటువంటి మాటల్ని వాళ్ళు ఆధారం చేసుకుని ఉండొచ్చు. కానీ అసలు యెహోవా అనే ఆ నామమే ఎంతమంది వ్యక్తులకి పాత నిబంధనలోనే ఆపాదించబడింది అనే విశ్లేషణ ఒకవేళ వాళ్ళు చేసి ఉంటే, యేసుక్రీస్తు తన్ను తాను యెహోవాకు సమానుడిగా చేసుకోవడంలో వాళ్ళకి దైవదూషణ అనేది కనిపించి ఉండేది కాదు. బహుశా యెహోవాగా సంబోధించబడి నేను మీ మధ్యకు వచ్చి నివాసం ఉంటానని పాత నిబంధన గ్రంథంలో వాగ్దానం చేసినటువంటి వ్యక్తి ఈయనేనా అని విశ్లేషించి ఉండాల్సింది. ఓకే, ఒక వ్యక్తి తనకు దైవత్వాన్ని ఆపాదించుకున్నంతనే అది దైవదూషణ అనడం కంటే, పాత నిబంధనలో ఇలా వస్తాడు మెస్సియాగా వస్తాడు అని చెప్పినటువంటి వ్యక్తికి దైవత్వాన్ని ఆపాదించినటువంటి వచనాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా మనం విశ్లేషించి అర్థం చేసుకోవాలని వాళ్ళు ఆలోచించుంటే దైవదూషణ అనే ప్రశ్నే వచ్చి ఉండేది కాదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడంలో దైవదూషణ ఉందా అనటంలో పాత నిబంధనను అపార్థం చేసుకోవడం కారణంగా ఆ ప్రశ్న వచ్చింది అనేది మనం అర్థం చేసుకోగలం. కొన్ని ఉదాహరణలు తీసుకోవచ్చు మనం. ఇప్పుడు పాత నిబంధనలో ఉదాహరణకి యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం 12-16 వచనం వరకు ఒకవేళ మనం చదివితే అక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశాన్ని భూమిని సృష్టించినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 16వ వచనం వరకు మనం చదివినప్పుడు అదే వ్యక్తి మాట్లాడుతున్నాడు, కాన్వర్సేషన్లో బ్రేక్ ఎక్కడ రాలేదు. ఆ వ్యక్తే మాట్లాడుతూ 16వ వచనంలో ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ప్రభువుగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపి ఉన్నాడు అని అంటున్నాడు. పంపి ఉన్నాడు అంటే ఆయన వచ్చే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడేది ఎవరు అని అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడే మాట్లాడుతున్నాడు. మరి ఎవరు పంపించారు అంటే ప్రభువుగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపాడు అని అంటున్నాడు. ఓకే, సో దానికి అర్థం ఏంటి అని వాళ్ళు విశ్లేషించి ఉంటే, పాత నిబంధనలోనే సృష్టికర్త అనేటటువంటి గుణలక్షణాన్ని యెహోవాకు యెహోవా ఆత్మకు కాకుండా ఇంకొక వ్యక్తిని ఆపాదించడం దైవదూషణగా పరిగణించలేదు అనే విషయం వాళ్ళకి అర్థమై ఉండేది. ఓకే, సో అలాంటి విశ్లేషణ వాళ్ళు చేయడంలో విఫలమయ్యారు కాబట్టి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. ఓకే.